ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ వింగ్లో ఆయన ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్లో ప్రత్యేక కమాండో దళమైన ఆక్టోపస్ సెక్యూరిటీని ఇప్పుడు ఆయనకి కేటాయించడం జరిగింది. అయితే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే, వాస్తవానికి ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్, అంటే ఇది ఉగ్రవాద చర్యలను ఎదుర్కోవడానికి ఒక ఆపరేషన్స్ సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ఆక్టోపస్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్గా వ్యవహరించే ఈ ఆక్టోపస్ సెక్యూరిటీని ఇప్పుడు జగన్ గారి భద్రతలో ఒక భాగంగా చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గతంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలకు సంబంధించి కానివ్వండి, అలాగే ముఖ్యమంత్రి గారి కాన్వాయ్లో ఉండే కొంతమంది విఐపీల భద్రతకు సంబంధించి కానివ్వండి, ముఖ్యమంత్రి గారితో ఉండే మిగిలిన విఐపీలకు భద్రతను మరింత పెంచే ఉద్దేశంలో కానివ్వండి, మొత్తం ఓవరాల్గా అంటే ఈ నిర్ణయాలను హోమ్ సెక్రటరీతో పాటు అలాగే డీజీపీ అలాగే ల్యాండ్ ఆర్డర్ ఐటీ ఇంటెలిజెన్స్ చీఫ్ వీళ్ళందరూ కలిసి ఒక సెక్యూరిటీ రివ్యూ, వీళ్ళందరితో కలిపి ఉన్న ఒక సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళే నిర్ణయం తీసుకున్నారన్నమాట. అంటే 6 సభ్యులతో కూడిన 5 బృందాలు ఇప్పటికే సీఎం జగన్ భద్రతను చూసుకుంటాయి. ఈ టీంలో మొత్తం 32 సభ్యులు ఉంటారన్నమాట. అంటే 5 బృందాల్లో కలిపి 32 సభ్యులు ఉంటారు. అలాగే ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్లో పాల్గొన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ టీం ఖచ్చితంగా ఆయన చుట్టూ ఒక వలయంలాగా ఉంటారన్నమాట. ఆయన్ని చుట్టూ కాపాడుతూ ఉంటారు. ఎలాంటి ఇది లేకుండా ఆక్టోపస్ టీం అంటే వాళ్ళ పనే అది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు టెర్రరిస్ట్ ఆపరేషన్స్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ చేయడంలో వాళ్ళు తీసుకుంటారు. ఉగ్రవాద చర్యలను ఎదుర్కోవడానికి ఏపీకి చెందిన ఒక ప్రత్యేక దళంగా దీన్ని ఆక్టోపస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటివరకు ఎస్పీఎఫ్ పోలీసులతో పాటు గన్మ్యాన్లు సీఎం జగన్కి రక్షణగా ఉండేవారు. వీరితో పాటు ఇప్పుడు జెడ్ ప్లస్ భద్రత కూడా ఉంది. మొన్నటి వరకు జెడ్ ప్లస్ భద్రత ఉంది. వీటన్నింటితో పాటు ఇప్పుడు ఆక్టోపస్ భద్రతను కల్పించడం అసలు ఏంటి ఒక ఆసక్తికర విషయమే. ఇప్పుడు తెర మీదకి వచ్చింది, ఎందుకు ఇంత కీలక నిర్ణయం తీసుకున్నారు, ఆక్టోపస్ టీమ్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది. అయితే ఒక ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రికి ఆ మాత్రం భద్రత ఉండాలి. ఎందుకంటే గతంలో వైజాగ్ ఎయిర్పోర్ట్లో జరిగిన కొడుకత్తి దాడి సంఘటన కానివ్వండి, తర్వాత ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి టైంలో వ్యతిరేకత కూడా పెరుగుతోంది. ఇందాక నేను ఒక వీడియోలో చెప్పినట్టు కరుడు కట్టిన వ్యతిరేకులు పెరుగుతున్నారు జగన్కు వ్యతిరేకంగా. ఇలాంటి టైంలో భద్రతను కూడా పెంచాలి అని చెప్పి ఇంటెలిజెన్స్ ఒక కీలక నిర్ణయం తీసుకొని ఆయనకి ఇప్పుడు ఆక్టోపస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన భద్రత మరింత పెంచారు అన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.